माता की भारत 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 माता की महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की నేడు గాంధీ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి నాతో పాటుగా విచ్చేసినటువంటి ఇన్స్పెక్టర్ చైర్మన్ సోదరుడు వీరబాబు గారు మీడియా మిత్రులు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీ జయంతి గాంధీ గారి స్ఫూర్తి గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పుడు కూడా పుస్తకాల్లోనే చదువుకునేవాళ్ళు గ్రామ స్వరాజ్యం అనేటటువంటి దాని గురించి కేవలం పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప గ్రామాల్లో పరిపాలన అంటే ఏంటో తెలియదు. గ్రామాలు దేశ ఆర్థిక అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నటువంటి మాట అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 15,000 పైబడి గ్రామ వార్డు సెక్రటేరియట్ని ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళకు అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొని రావడం, మరి అలాగనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి అత్యంత ప్రధానమైనటువంటిది భారతదేశంలో వ్యవసాయం. మరి ఆ వ్యవసాయ రంగాన్ని వ్యవస్థీకృతం చేయాలి, పటిష్టం చేయాలి, రైతు వ్యవసాయాన్ని ఒక పండగ మాదిరి భావించాలని ఈరోజు గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు అన్నటువంటి కూడా స్థాపించి గ్రామ స్థాయిలోనే పూర్తి స్థాయి పరిపాలన ఒక సిటిజన్ సర్వీసెస్ లైక్ పెన్షన్ కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి, ఎనీథింగ్ రిజిస్ట్రేషన్స్ తో సహా గ్రామ స్థాయిలో ఈరోజు పరిపాలన జరుగుతుంది. గ్రామాల నుంచి ఎవరు కూడా మండల ఆఫీసుల చుట్టూ జిల్లా ఆఫీసుల చుట్టూ తిరిగేటటువంటి పని ఎవరికి లేదు. గ్రామ స్థాయిలోనే వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. సీడ్ టు సేల్ అంటే విత్తనాల నుంచి విక్రయం వరకు అన్ని కూడా ఈరోజు గ్రామ స్థాయిలోనే జరుగుతా ఉన్నాయి. విత్తనాలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సాగుబడి, మరి అలాగనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ గ్రామ స్థాయిలో ఎక్కడైనా ఉందా దేశంలో? ఇలా గాంధీ కలలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఇదే కదా. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ గారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామ స్వరాజ్యం స్థాపించే దిశగా ఒకటి కాదు 100 అడుగులు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాంటి గ్రామ స్వరాజ్యం స్థాపించినటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో
గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఈ రోజు గాంధీ గారి ఆశయాన్ని గుర్తు చేసుకునేటటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ గాంధీ జయంతి సందర్భంగా పలాస కాశీపుగ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ గాంధీ విగ్రహం వద్ద మేమందరం కూడా సమావేశమై ప్రత్యేకంగా ఆ అనుభూతిని గుర్తు చేసుకునేటటువంటి ఒక అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థాంక్యూ.